ओम गम गणपतये नमः श्रीमात्रे नमः सूर्यमंडल मध्यस्थां देवीं त्रिपुरसुंदरीं पाशांकुश धनुर्बाणहस्तां जायेत् सुसाधकः त्रैलोक्यं मोहये दाशु नरनारी गणैर्युतं अंटे पाशमु अंकुशमु धनुर्बाणमुलु धरिंचिन श्री महात्रिपुरसुंदरी देवी సూర్యమండలంలో నివసిస్తూ సకల చరాచర సృష్టిని కాపాడుతూ ఉన్నది. ప్రత్యక్ష నారాయణుడు ధన్వంతరి స్వరూపము, ఆరోగ్య సంపదలను మనకు అందిస్తున్న శ్రీ సూర్యభగవాను కరుణాకటాక్షాలు అందరి మీద వర్ధిల్లాలి. ఎంతోమంది తమ జాతకంలో సూర్యదోషం వల్ల, చంద్రదోషం వల్ల, సకల గ్రహదోషం వల్ల మరియు పునర్భు దోషం వల్ల ఎంతో బాధలకు లోనవుతూ వివాహం కాకపోవడం, వివాహం అయినా వారికి కలహాలు రావడం, వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, వ్యాపారంలో వృద్ధి లేకపోవడం, ఇటువంటి అనేక సమస్యలకు జాతకంలో దోషాలే ముఖ్య కారణం. ఈ జాతక దోషాలు నివారించబడడానికి రహస్య తంత్ర యంత్ర మంత్రశాస్త్రం నుండి మా పూజ్యశ్రీ గురుదేవులు, గ్రహరాజు అయినటువంటి ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణమూర్తి షట్చక్ర సూర్యయోగ మహాయంత్రాన్ని మనందరికీ అందించారు. ఇందులో మనకు భగవత్ స్వరూపమైన ప్రత్యక్ష నారాయణుడు ఆదిత్యుడు, ఆయనకు అనుసంధానంగా సృష్టి యొక్క మూలస్వరూపము వేదాంతసారము అయిన ఓంకారము శక్తిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నారు. మరొకవైపు మన యొక్క అంతర్లీన శక్తులను సమన్వయపరిచే షట్చక్రాలు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధ ఆజ్ఞ చక్రాలు మరియు సహస్రారమైన శక్తి బిందువుని ప్రతిష్టాపన చేసి ఉన్నారు. అంతేకాక సత్వ రజో తమో గుణములను సమన్వయపరిచే త్రిశక్తి నక్షత్రాలను ఈ మహాయంత్రమునందు పొందుపరిచి మనకు అన్ని కార్యాలు నిర్విఘ్నంగా జరిగేలా తయారు చేశారు. గ్రహరాజు అయినటువంటి సూర్యనారాయణుని అనుగ్రహం వల్ల మనకు జాతకంలో 6, 8, 12 స్థానాలలో ప్రతి మనిషికి కలిగే దుష్ప్రభావాల నుండి విముక్తి కలిగేలా తయారు చేసి ఉన్నారు. అంతేకాకుండా శని యొక్క దృష్టి, కుజు యొక్క దుర్దృష్టి, ప్రతి జాతకునికి ఎన్నో రకాల మానసిక సంఘర్షణలను, విద్యలో వెనుకబాటుతనాన్ని, ఉద్యోగంలో ఆలస్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. కానీ గ్రహరాజు అయినటువంటి ఈ ఆదిత్యుని షట్చక్ర సూర్యయోగ మహాయంత్రాన్ని ధరిస్తే సకల బాధలు తొలగిపోయి ఆయన యొక్క అపార కరుణ వర్షిస్తుంది. మనకు ఆది కాలం నుండి సూర్యోపాసన లేని ఉపాసనే లేదు. ఎందుకంటే ఎంతోమంది యోగులు భగవత్ స్వరూపులుగా జన్మించిన కారణ జన్మలు కూడా ఆదిత్యుణ్ణి ధ్యానించడం ద్వారానే వారి యొక్క విజయాలను పొంది మానసిక శక్తిని వృద్ధి చేసుకున్నారు. శ్రీరాముడు ఆదిత్య హృదయం చదివిన తరువాతనే ఆయనకు అఖండ విజయం ప్రాప్తించింది. అలాగే శ్రీకృష్ణుడు అత్యంత మేధా సంపత్తును ఈ యొక్క సూర్యదేవుని ద్వారా ఆర్జించాడు. అనేక సుసంపన్నులు ప్రతినిత్యము సూర్యారాధన చేయటం ద్వారా అఖండ ఐశ్వర్యాలు పొంది మానసిక శక్తిని వృద్ధిపరచుకొని తమ జీవితాన్ని ఎంతో సుగమం చేసుకున్నారు, ఆనందమయం చేసుకున్నారు. కావున మీరు కూడా మీ జాతక దోషాలు తొలగిపోయి కార్యసిద్ధి కోసం ఈ షట్చక్ర
సూర్య యోగ మహాయంత్రాన్ని ధరిస్తే ఆ సూర్యనారాయణుడు మీకు అఖండ విజయాలను కార్యసిద్ధిని సంపదలను వర్షిస్తాడనడంలో ఎటువంటి సందేహము లేదు. జాతకంలో జన్మ జాతక దోష పరిహారానికి ఒక అద్భుత మార్గం ఈ షట్చక్ర సూర్య యోగ మహాయంత్రం. ఈ యంత్రాన్ని మీరు స్వీకరించిన తరువాత ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ దారములతో ఆ డాలర్ను తయారు చేసుకొని మీ మెడలో ధరించుకోవచ్చును. ఆది గురు శుక్రవారాలలో ఈ యంత్రధారణ చేయవచ్చును. మరియు ఈ యంత్రాన్ని ధరించే ముందు పూజగదిలో మీ కులదైవం వద్ద ఉంచి వాటి మీద అక్షతలు పసుపు కుంకుమ హారతి ఇచ్చి సూర్యునికి ఒకసారి సూర్యభగవానునికి దర్శింపజేసి మీరు ధరించవచ్చును. ఆదిత్యుని అనుగ్రహ కిరణాలు మీ మీద వర్షించి మీరు ఆ సూర్యభగవానుని కృపా కటాక్షాలకు పాత్రుడు కావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.